నువ్వు తాత బర్త్డే రోజు నువ్వు టైగర్ గా తాతని బెదిరించినవా? నాకు ఎవరి కోసం బర్త్డే? ఎవరిది? చాక్లెట్ కేక్? చాక్లెట్ కేక్ నాకు ఇష్టమా నీకు ఇష్టమా? అట్లా తాతకు చాక్లెట్ కేక్, నాకు పైనాపిల్ కేక్. వావ్, నాకు పైనాపిల్ కేక్ ఇష్టమని నీకు ఎట్లా ఎవరు చెప్పిండ్రు? నీకు తెలుసా? బంగారు తల్లివి నువ్వు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బంగారం రా, బంగారం రా. అలీకి పిన్ భయపెట్టు. హలో స్వీత, టైగరా నువ్వు? పిజ్జా బేస్ కి మిక్స్ చేసుకుంటున్నా. ఓకే, బేస్ అంటే మధ్యలో ఇది బయట అనుకుని బాగుంటది కానీ అది కొంచెం లా ఉంటది కాబట్టి అసలు. సో ఇది థిన్ క్రస్ట్ పిజ్జా అనమాట. సో పాన్ పిజ్జా మేము చేసేది. అంటే దీనికి ఓవెన్తో అవసరం లేదు, ఉత్తి మన ఇంట్లో పాన్ మీద వేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వేసుకోగలుగుతారు. ఓవెన్ ఉండాల్సిన అవసరం పక్కా లేదు, అంటే ఇంట్లో ఓవెన్ ఉండదు కాబట్టి ఓవెన్ ఇక్కడ అవసరం లేదు. సో ఇట్లాంటి పిజ్జాస్ ఉంటాయి. ఎవరో వచ్చిండ్రు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం కొంచెం ఇటు కెమెరాకి లుక్ ఇచ్చుకుంటారా అందరు? యా వెరీ బిజీ. హలో, మేము కెమెరాకి లుక్ ఇస్తాం. అలేఖ్య, ఒక్కసారి ఒక్కసారి లుక్ వేసుకోండి. ఇక్కడ చాలా బిజీగా వేస్తున్నాం. బిజీగా చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు అడగరా ఫస్ట్, అడగమ్మా. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్వీత. నువ్వు చెప్పాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పాలి. చెప్పవా? సో అదే ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే, ఇటు తిరిగమ్మా, పిజ్జా వేస్తున్నా. వెజ్ పిజ్జా వేస్తుందట, వెజిటేబుల్ పిజ్జా. మా వదిన ఏం చేస్తున్నారు? పన్నీర్ మిర్చి స్టిక్. మా వదిన పన్నీర్ మిర్చి చేస్తుందట. నేను వెజిటేబుల్ నూడిల్స్ చేస్తున్నా నేను. సో ఇది ప్రస్తుతానికి మెనూ. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాము అనేది మా అజెండా అనమాట. అందుకే మా అమ్మ రావట్లేదు, అందుకే మా అమ్మకి ఈరోజు వీడియోగ్రాఫర్ పోస్ట్ ఇచ్చేసాము. ఎస్ బ్యాక్ తెర వెనకాల అద్భుతాలు చేసేది మా అమ్మ. పన్నీర్ కట్ చేసుకున్నారు, క్యాప్సికం కావాల్సిన క్యాప్సికం ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ పిజ్జా కోసం ఇంకొక విషయం ఏంటంటే, అలేఖ్య పిజ్జా చేస్తా అని చెప్పింది. సో పిజ్జా బేస్ తీసుకొద్దామని బయట నుంచి ఎట్లా చేస్తామని అంటే, నోనో పిజ్జా బేస్ కూడా ఏం తయారు చేస్తామని చెప్పింది. సో మొత్తం పిజ్జా బేస్ కోసం తయారు చేసుకుంది. సో దట్ ఈస్ ఫర్ పిజ్జా చీజ్ ఇక్కడ. తర్వాత ఇఫ్ యు ఆర్ సీన్ హియర్ పనీర్ చేసి పెట్టుకుంది, అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా లైట్ గా వేయించి పెట్టుకుందట. సో పిజ్జా టాపింగ్స్ పిజ్జా వేసుకోవడానికి. ఇంకా నేను వచ్చేస్తే వెజిటబుల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, కింద పడండి మొత్తం సాసులు అన్ని ఉన్నాయి. సో ఇవంతా కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలి. సో ఇది కట్ చేసుకునే ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగ్. సో ఫస్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నూడిల్స్ చేయడం చాలా ఈజీ, మీరు ఆడి వీడియో చూసి ఉంటారు కదా. ఫస్ట్ మీరు పిజ్జా ఇంకా పన్నీర్ మిర్చి గేసేసి పక్కన ఒకటి ఇచ్చేస్తే అవి స్టార్టర్స్ అనమాట. పిజ్జా బేసిక్ అనే స్టార్టర్స్ తింటూ ఉంటాం. అవి తింటున్నా నేను లోపల అంటే మళ్ళా కస్టమైజ్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చేసిస్తాడు శ్రీకాంత్. నేను ఇక్కడ అందరిలో అందరిదగ్గర విన్నాను ఏంటి అని అంటే, ఇక్కడ హోటల్ లో ఒక్క ప్లేట్ అండ్ ఒకటే పెట్టిస్తా కదా, అట్లా ఒక్కొక్కరికి వేసిస్తాడు. అదే మరి అంటే ఒక్కొక్కరు ఒకరు స్పైస్ గా తింటారు, ఒకరు చప్పా తింటారు. సో అట్లా అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తగ్గట్టుగా చేసిస్తాడు అనమాట శ్రీకాంత్. మాస్టర్ చెఫ్స్ మరి, మాస్టర్ చెఫ్స్ అంటే టేస్ట్ కూడా వస్తుంది అంటే అది. ఎందుకంటే ఇప్పుడు అంత క్వాంటిటీ వేసి మనం కలపలేము,
అందుకే చిన్న చిన్న కళాయిలు చేసుకుంటాం కాబట్టి ఒక ప్లేట్ చేసిందంటే కరెక్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసి చేసేసుకుంటే. నువ్వు చేసినప్పుడు అలెక్కే లేదురా, ఇది ఫస్ట్ టైం. నూడిల్స్ నూడిల్స్ ఆల్రెడీ ఇన్సల్ చేస్తారు అనుకోవచ్చు మీరు, కానీ అలెక్కే వచ్చిన రోజు చేయడం ఫస్ట్ టైం, అది ఇక్కడ స్పెషల్. అండ్ పరెన్ మెజిస్టిక్ మా వదిన వేయడం కూడా స్పెషల్. పిజ్జా ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి వెరైటీ ఫుడ్స్ లలో పిజ్జా చేయడం మెయిన్ స్పెషల్. ఏంటి అంటే ఈరోజు మా నాన్న బర్త్డే, అది స్పెషల్. సో నాన్నకు ఇష్టం ఏంటంటే ఇంట్లోనే చేసుకొని తినడం, కానీ అత్తకి ఇష్టమైన డిషెస్ మామకి ఇష్టం ఇంట్లో వేసుకోవడం. అత్తకి ఇష్టమైనవి మామకి అఫ్ కోర్స్ ఏదైనా ఇష్టమే. మామ మీకు ఏం కావాలి అంటే ఫస్ట్ మీకు ఏం వస్తా చేయడం అన్నాడు. సో అట్లాంటి మామ. సో బేసిక్ గా మేమందరం ఇంత హడావిడిగా ఏదో పనులు చేస్తుంటే శ్రీత వచ్చి నేను కూడా ఏదో ఒకటి దేవాలి దాతకి అని చెప్పి అమెయిన్ చేసింది సార్. అది పొద్దునే ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పి తాత నీకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టమా అని అడిగింది. స్కూల్ పోయినవా నేను సాయంత్రం వచ్చినప్పుడు కేక్ తీసుకొస్తా చెప్పాను. అలేఖ్య అర్చన శ్రీకాంత్ ఎవరితో వచ్చిన డిషెస్ వాళ్ళు చేస్తున్నారా, మరి నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా లేకపోతే వాళ్ళు చేసినవి తినాలనుకుంటున్నావా? నేను ఆల్రెడీ చేసి వచ్చిన. ఏం చేసి వచ్చిన? వాళ్ళకి ఏం చేయాలో చెప్పొచ్చిన. చెప్పొచ్చు, ఆర్డర్ ఇచ్చినావు అనమాట మెను. చేస్తున్నారు అంటే నువ్వు కూడా గరిట ఏమైనా తిప్పుతావా లేదా? ఏం తిప్పాలనుకోవట్లేదు. అంతేనా? ఆ రోజులు పోయి. ఆ రోజులు పోయినాయా? అమ్మో. సో తిందాం ఈరోజు. ఎన్నిసార్లు చెప్తావే, ఆల్రెడీ వంట ఇట్లా చెప్పినావు కదా. అంటే ఇట్లా కెమెరా ముందుకు వస్తే నువ్వు అదే చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఇదిగా మా అమ్మ వాళ్ళందరూ కూడా స్పెషల్స్ చేస్తున్నారు కదా, డిషెస్ పిజ్జా ఒకరు, పన్నీర్ టిక్కా ఒకరు. పాస్తా చేయట్లేదు మీ నాన్న, తింటాడట మీ నాన్న ఓన్లీ చేయట్లేదు, పాస్తా క్యాన్సల్. సో నువ్వు తాతయ్య కోసం నువ్వేం స్పెషల్ చేసినవు చెప్పు నాకు. ఏం తెచ్చినావు? ఆర్డర్ చేసినావా? ఎవరు ఎన్ని కేకులు తెచ్చారు ఇంతకు? త్రీనా ఫోరా? వన్ టూ. టూ కేక్స్ తెచ్చినవా? టూ కేక్స్ ఆర్డర్ చేసినవా? ఎస్. వావ్. శ్రీత నీ డ్రెస్ చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఇంత సన్నగా ఫైన్గా చాప్ చేయడం రాదు అన్నమాట ఇంట్లో, నా అప్పటికే వస్తుంది అన్నమాట. క్యాబేజ్ ఇలా చేసుకుంటేనే నూడిల్స్లా చాలా బాగుంటుంది, పంట కిందకి మంచిగా ఉంటుంది అన్నమాట క్యాబేజ్. ఇంకా ఈ వీడియోలో తినేది ఎట్లా తింటావు? పంట పంటల నుంచి తినేది కాదురా. ఇంకా ఈ వీడియోలో పంట కిందకి రాలేదని చూస్తుంది అలేఖ్య. ప్రతి వీడియోలో ఖచ్చితంగా పంట కిందకి కావాలి. వెజిటేబుల్ కట్ చేయడం ఆర్ట్. నువ్వు పిజ్జా లేదా చపాతీ చేస్తున్నావా? పిజ్జా బేస్ తయారు చేస్తున్నావు. వెజిటేబుల్స్ కట్టింగ్ జరుగుతుంది, ఆమె బుక్కలు పెడుతుంది పిజ్జా బేస్. బొక్కలు పెట్టడం వల్ల ఏమొస్తుంది? పీటి బాగా ఉడుతుంది. ఒకసారి బాగా కాదు, టైం ఎంత అవుతుందో కూడా చెప్తారా ఒకసారి? టైం 9:30. 9 పొద్దున రాత్రి ఆకలి వేస్తున్నాయా ఎక్కువ? ఫస్ట్ 12 మిర్చి గేసి చేస్తే షార్టర్ చూడండి. ఇది పిజ్జా బేస్, అది
అసలు నువ్వు రాదు, వీళ్ళు చేసే స్పెషల్స్ అన్ని కూడా నాకు చేస్తున్నారు అన్నప్పుడు ఒకసారి చూస్తున్నా అసలు ఏం చేస్తున్నారు స్పెషల్స్ అని చెప్పి. అసలు స్పెషల్సా కాదా అని చూస్తున్నా, అసలు ఏంటి ఆ స్పెషల్స్ అని చెప్పేసి. ఇక్కడేమో అన్ని అంతా చేస్తా ఉన్నాడు శ్రీకాంత్, అన్ని చిన్న చిన్న కట్ చేస్తున్నాడు. బహుశా దీనికి ఇది అనుకుంటా నూడిల్స్, ఈ నూడిల్స్ గురించి అర్చన చేసేది ఏంటి ప్రస్తుతం వెల్లుల్పై తరుతున్నా, వెల్లుల్లి కారం అనుకోకండి, స్టార్టర్ కి వెల్లుల్లిపాయ తరుకుంటున్నా. స్టార్టర్ ఇవ్వాలంట, సో నన్ను హడావిడి పెడుతున్నారు. ఫస్ట్ నేను చేస్తున్నా, ఇక్కడ ఉంది కదా పనీర్ ఉంది కదా, చూసి అర్థమైపోయింది. ఇప్పుడు నాన్నకి మనం రెస్టారెంట్ వెళ్లకుండా బయట డిన్నర్ ఇంట్లో చేద్దాం అని చెప్పినప్పుడు మరి కనీసం ఒక రెండు స్టార్టర్లు మెయిన్ కోర్స్ లేకుంటే ఎట్లా సరే బయట పోతా అడుగుతుంటాం అట్లా. అంటే వీళ్ళు స్టార్టర్ చేస్తున్నారు, మెయిన్ కోర్స్ నేను చేస్తున్నా అని చెప్పడానికి అనమాట. రెస్టారెంట్ వెళ్ళినప్పుడు అన్ని ఆర్డర్ చేసుకుంటాం కదా, అన్ని ఉండాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు ట్రిప్ వెళ్ళాం కదా, ట్రిప్ ఏమైతే ఆర్డర్ చేసుకున్నాము అట్లా ఇంట్లో కూడా ఆర్డర్ చేసుకోకుండా చేసుకుంటుంటే ఎట్లుంటుందా అని. ట్రిప్ లో ఆర్డర్ చేసినట్టు కూడా ఇంట్లో ఆర్డర్ చేస్తే కష్టం, వీళ్ళు తట్టుకోలేరు. ట్రిప్ లో ఆర్డర్ చేసింది చాలా చేస్తామట, దాదాపుగా 10-15 ఐటమ్స్ నువ్వు ఆర్డర్ చేస్తాం. సో ఇంట్లో 4-5 చేసినా కూడా అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అర్చనతో స్టార్ట్, మధ్యలో వచ్చేది అర్చన, తర్వాత వచ్చేది పిజ్జా. పిజ్జా ఓకే, అర్చన తర్వాత శ్రీకాంత్, లాస్ట్ శ్రీకాంత్ నూడిల్స్ ఎండ్. చంద్రకాంత్ తప్పించుకుంటున్నాడు కొన్నట్లు మంచిది కూడా ఇస్తావా అవునా, ఎందుకురా ఏమ్రా ఎప్పుడు పెడతావు రోయ్ తిండి తొందర మీ బిడ్డ కోసం అదే కదా, ఇన్ని ఎవరి కోసం చేస్తున్నారు, పెరగనే కలిపి పెడతారు నాన్నకు. నాదా ఇగో నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా, ఈక్వల్ క్వాంటిటీస్ లో మైదా అండ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా, కొంచెం పసుపు ఉప్పు పెప్పర్ వేసుకున్నా. పెరుగు వేసుకుంటా ఇప్పుడు, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు మధ్యలో వచ్చి, అది కూడా ఒక 3-4 అదే నన్ను తీసి పెట్టమన్నది, ఎందుకు తీసి పెట్టిందా అని అడుగుతున్నాను. అంటే పాప మీకు ఏం పని లేని ఫీల్ అవుతున్నారు కాబట్టి పెరుగు తీసి పెట్టండి అని చెప్పిన పెద్ద పని చెప్పిన బాబా. మీకు మంచూరియా ఇక్కడ తుమ్మ మీకు వెజిటబుల్ మంచూరియా కావాలా లేదంటే మంచూరియా నూడిల్స్ కావాలా? అంటే మంచూరియా స్టార్టర్ లాగా కావాలా లేదంటే మంచూరియా నూడిల్స్ కావాలా? మంచూరియా నూడిల్స్ కావాలి. అంటే స్టార్టర్ ఎట్లా పని ఉంది చెప్పా, మంచూరియా నూడిల్స్ కావాలి కదా, మంచూరియా నూడిల్స్ ఫిక్స్. అంటే ఇప్పుడు మంచూరియా వేసేది మంచూరియా నూడిల్స్ కోసం. ఓకే పిజ్జా బేక్ చేయాలి. సో ఇది వచ్చేసి ఈ పిజ్జా మనం బేక్ చేయాలి, మీద మనం టమాటోస్, క్యాప్సికమ్, పనీర్, బేబీ కార్న్, చీజ్ అని వేసినాం. ఫ్రెష్ పిజ్జా డొమినోస్ పిజ్జా.
ఇది మంచూరియా మిక్స్. ఇది దీని బాల్స్ వేసుకొని మనము మంచూరియా వేసుకుంటే మంచూరియా నూడిల్స్ లో క్రేజీ ఉంటది. చలో ఆపేసేయండి. ఎంత బిజీ బిజీ ఉన్నారు. చిన్నపాటి ఇండస్ట్రీ లాగా ఉంది అనమాట ఇక్కడ. చెప్పమంటారు వచ్చాం. ఇక్కడ మంచూరియా ఉంది, ఇక్కడ పనీర్ మేస్టిక్ అవుతుంది. బిజీ వాళ్ళు ఉన్నారు అనమాట. చందు మెయిన్ చెఫ్ లాగా ఇక్కడ అన్ని ఆర్డర్ చేస్తున్నాడు, గైడెన్స్ ఇస్తున్నాడు. బర్త్డే నా మజాక ఇందాక మీరు పిజ్జా తిన్నారు కదా, పిజ్జా ఓ సారీ. చెప్పండి. ఫ్రెంచ్ ఫ్రైసా? ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి తప్పిస్తున్నాం. చాలండి మొత్తం వేసేయండి. తెలుస్తలేదు కదా ఎంత చూసినా. నిన్ననే చెప్పారు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని చెప్పి. ఏమవుతుంది చాలా ఉన్నాయి కాబట్టి అస్సలు స్పాయిల్ అయ్యవు. ఫస్ట్ డిష్ అయితే బాగుంది పిజ్జా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా ఎట్లుంటో చెప్దాం మేము. చేసిన పనీర్ మెజెస్టిక్ రెడీ. కూర్చోండి ఒక పిజ్జా తిన్నాము. సూపర్ వేసింది అలేక. థిన్ క్రస్ట్ పిజ్జా, థిన్ క్రస్ట్ ప్యాన్ పిజ్జా అలేక వేసింది అనమాట. అంటే మేము ఒక్కొక్క దానికి బ్రేక్ తీసుకొని బ్రేక్ తీసుకొని వేసుకుంటున్నాం. ఫస్ట్ పిజ్జా వచ్చింది, కొంచెం ఆకలిసింది అందరికి, కొంచెం పిజ్జా తినేసినాము. పనీర్ మెజెస్టిక్ కి అందరికి ఆల్మోస్ట్ సగం ఫుల్ అయినట్టు కొంచెం గ్యాప్ ఇచ్చా అన్నమాట నూడిల్స్ కోసము. కానీ ఎంతైనా శ్రీకాంత్ నూడిల్స్ చేస్తే మాత్రం క్రేజీ ఉంటది. మా మేము అందరం చేసి ఒక లెవెల్ ఉంటది. ఇప్పుడు నూడిల్స్ తీసుకొక వేరే లెవెల్ ఉంటది అనమాట. చూడండి చూడండి ఎట్లా వేస్తున్నాడు చూడండి. సేమ్ రాఘవేంద్ర స్టైల్ వేస్తాడు ఇష్టం. అట్లా చైనీస్ అనాలేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అబ్బా ప్రొఫెషనల్ ఏదన్నా. మనం కొంచెం కొంచెం చదివితేనే ఒంటి లిక్లింగ్.
మా పనానికి రేపు పనే పని. ఈసారి కొత్తగా మంచూరియన్ నూడిల్స్ ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఎప్పుడు కూడా వెజిటబుల్స్ ఉత్తి వెజ్ నూడిల్స్ వేసేవాళ్ళు, మంచూరియన్ నూడిల్స్ ట్రై చేస్తాం. ఎప్పుడు మా ఆయన కెమెరా వెనకాల ఉంటాడు, ఈసారి కెమెరా ముందు. దట్టు నేను దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ టైం కదండి కుకింగ్, నేను వచ్చినాక ఫస్ట్ టైం. అంటే బేసిక్గా ముగ్గురు ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి అవసరం రాలేదు మీకు పాపం. ఇట్లాంటి చైనీస్ సూపర్ చేస్తుండ్రు. సేమా నాకైతే రాఘవేంద్ర తిన్నట్టే ఉంది. ఇన్నిసార్లు రాఘవేంద్ర ఎందుకు అంటున్నా అంటే నేను ప్యూర్ వెజ్ మనం తింటా పాపం. యాక్చువల్లీ అల్కాపూరిలో రాఘవేంద్ర టిఫిన్స్ బయట వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది అన్నమాట. సో వి ఆల్వేస్ ప్రిఫర్ గోయింగ్ టు వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ప్రమోషన్ కాదండి. ఇంకోటి కొత్తపేటలో ఇంకోటి ఉంది చైనీస్ వెజ్ అని. వెజ్ చైనీసా? వెజ్ చైనీస్ దాంట్లో వెళ్తాము జస్ట్ బికాస్ ఇట్స్ ప్యూర్ వెజ్. నానా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు చెప్తుండీ వరుసగా. నువ్వేం చేస్తున్నావు అనుకోసం అంటే నేను నా పేరు కట్ చేసుకున్నాను. నువ్వు ఇద్దరు పాడండి. చెప్పు. బాగుందా బిడ్డా కేకు?